అలా రానున్న 2024 ఎలక్షన్స్ లోనే ఏ రాజకీయ నాయకి పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మాకైతే ముందుగా మాకు వచ్చేసి పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటదని మాకు అనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదు కదా రాజకీయ పట్ల అదే కాకుండా ఈ మధ్య అనుభవం తెచ్చుకున్నారు అనుకోండి అంతే కాకుండా ఇప్పుడు రీసెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడుతో కలుస్తున్నారు కదా దాని గురించి మీరే అంటారు ఇప్పుడు అనుభవం లేదనా ప్రజలు అనుకుంటున్నారా తెలియదు ప్రజలు అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు అనుభవం లేదని కాదు కానీ రాష్ట్రం బాగుండాలని ఆయన ఆలోచన ఒకటి మొట్టమొదటిగా రాజకీయాలు పక్కన పెడదాం కానీ తర్వాత ముందు వైసీపీని ఇక్కడి నుండి ముందు పంపిస్తే తర్వాత మనం ఏం మాట్లాడుకుందాం తర్వాత ముఖ్యమంత్రి ఎవరో రాజ్ ఎవరో మంత్రి ఎవరో మాట్లాడుకుంటాం కానీ ప్రస్తుతానికి ఏంటంటే ప్రజలందరూ సహాయిస్తున్నారు మంచి సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు అని కూడా చాలామంది చేస్తున్నారు ఎవరో 90s ఎవరో ఒకరిద్దరు ఏ పెరిగి పెట్టచ్చు అది మాత్రం పెద్ద సమస్య అయితే కాదు ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం అయితే అందరూ సోదిస్తున్నారు యూత్ నుండి పెద్దల వరకు అందరూ తన తప్పనిసరిగా మంచి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా రాష్ట్రానికి వాళ్ళంటే వ్యక్తి అవసరం ఉంటుంది అని చెప్పి ప్రజల్లో సొన్నం బాగా పెరిగింది ఎక్కడికెళ్ళినా స్వాగతిస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు సపోర్ట్ ఇచ్చే విషయంలోనే అంటే రోడ్లు మీద పడుకోవడం కానీ అలాంటి విషయాల్లో అవన్నీ చూస్తుంటే కొంతమంది ఏంటంటే బయట ఎప్పుడో చెప్పాం కదా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని మొదటి దత్తపుత్రుడు రెండో పుత్రుడు నారా లోకేష్ గారు అని చెప్పి బయట విమర్శ వస్తుంది దాని గురించి అది విమర్శించే నూలుకు ఉంటుందండి కాకపోతే అది వల్ల ఆయన చంద్రబాబు కోసం వాళ్ళ కోసం పడుకోలేదండి ఇప్పుడు పాలన అరాచకం మరీ దారుణం అయిపోయింది ఆయన ఎక్కడో తెలంగాణ నుంచి మన రాష్ట్రం రావడానికి మధ్యలో ఆపుతున్నారంటే దేనికి ఆపుతున్నారు వాళ్ళు అంటే ఈ దారులు మరీ పెరిగిపోతున్నాయి అందువల్ల విడిగా విడిగి ఉంటే ఇప్పుడు మనం బలం సరిపోదు ఇప్పుడు అందరూ కలిసి అందరు కలిసి పెట్టుకోరు సిపిఐ సిపిఎం బీజేపీ కూడా ఆయన ఎందుకు అందరు పోరాడుతున్నారంటే ఇలాంటి దైద్రపుట్టు పరిపాలన ఇక్కడ నుంచి పారితోలాలి దానికోసం ఆయన తప్ప ఆయన స్వభావం కోసం కాదు అది ఇంకో వ్యక్తి కోసం కాదు ఆయన ఇప్పుడు చేయరు ఆయన చేసేది ఏంటంటే నేను రాష్ట్రం నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి అని పరిపాలన పంపించాలి నేను కాదు నేను కాదు ఆయన పంపించాలి పంపిన తర్వాత ఇంక 2024 తర్వాత మాట్లాడుకున్నప్పుడు సీఎం ఎవరు అవుతారో మంత్రి రాజు ఆయన అవుతారు అది అది ప్రజలు నిర్ణయిస్తారు దానికి ఆయన ఇప్పుడు బలం కావాలి దాన్ని చేస్తున్నారు దానివల్ల ఇబ్బంది అయితే లేదు ఆయన తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఎదురు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవన్ కళ్యాణ్ గారిని ఆయన మీద కూడా ఒకసారి జైల్లో తోయిస్తే బాగుంటుందన్న విమర్శ అయితే బయట వినబడుతుంది దాని గురించి అదంతా నవ్వుకోవడం తప్పేం లేదండి ఎందుకంటే ఈరోజు నిన్న చెప్పారు పవన్ కళ్యాణ్ మీటింగ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలాగైపోయిందంటే ఆయన అవ్వట్లేదు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు తిట్టాలనుకున్నా పేపర్ చూసి పరిస్థితి వచ్చింది ఆయనకి అంటే మనిషి ఫ్రీగా ఉండి ఏదైనా మాట్లాడగలరు ఏది లేకుండా మైండ్లో ఏదో పెట్టించుకొని ఇంకేదో ఉద్యోగం అంటే ఆయనకి ఇప్పుడు భయం పుట్టిస్తుంది భయం పుట్టింది రేపు వచ్చే రాజులో ఆయన మాట వస్తుందని కూడా చెప్పలేము అయ్యి దానికోసం ఆయన జైలు పెడతారని ఇంకేం చేయాలని అవన్నీ అనవసరం పదాలి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కలడానికి వెళ్ళినప్పుడు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు కలడానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి ఏదో ప్యాకేజ్ మార్చుకొని వచ్చారు దాని తర్వాత ఈ అనౌన్స్మెంట్ చేశారని చెప్పి అంటారు అవునండి ఆయనకి ఎందుకని ప్యాకేజీ ఆయనకు మన ఒక సినిమా తీసుకుంటేనే చెప్పారు ఆయన రోజుకు 2 కోట్లు సంపాదించి వ్యక్తి ఆయన అలాగే సినిమా గురించి చేసుకున్నా ఆయనకు సంవత్సరానికి 1 కోట్లు సంపాదించి వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి కోసం చిన్న సినిమా మాట్లాడితే అయ్యి పెద్దగా పడింది అవసరం లేదండి ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం రాజకీయాల్లో అయ్యే అరగతలేకపోయినా పవన్ కళ్యాణ్ ఎలాంటి ఆయన ఆకాశం లాంటి వాళ్ళు ఇది చాలామంది ఉమ్మేస్తే వాళ్ళ మీద పడుతుంది తప్ప అది తెలుసుకోవట్లేదు జనాలు అది కొద్ది రోజుల్లో మరి చెప్పినట్టుగా మరి కొద్ది నెలలో తెలిసిపోతుందండి ఇప్పటికే జనాల్లో పుల్లి ఆదరణ పెరిగింది ఈ మొన్న ప్రధానమంత్రి చంద్రబాబు ఆయన కలిసిన తర్వాత ఇలాంటి వ్యక్తి మనకు కావాలి అంటే రాష్ట్రం కోసం బాగా మంచి వ్యక్తి మనకు కావాలని ఆయన గట్టిగా నిలబడినట్టు ఈరోజు జనాలకు అర్థమైంది ఈరోజు నిన్న నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వేరే నిర్ణయం తీసుకుంటారంటారా సీఎం పదవి కోసం అది నిర్ణయం తీసుకుంటారంటే అది పరిస్థితి పెట్టి ప్రభావం పెట్టి వస్తుంది సార్ అది దానికి మనం తీసుకుంటారా లేదా అనేది ఆ రోజు ఏ పార్టీ ఆయనకి సంబంధం లేదు రాష్ట్రం కోసం మంచి చేస్తేనే ఆయన సపోర్టివ్గా ఉంటారు మళ్ళీ అప్పుడు ఏమైనా తేడా కల్పిస్తే ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటారు ఆయన ఏం నిర్ణయించుకున్నా తీసుకున్నా దానికి పగడబందీకి మేము తప్పనిసరిగా జన సైనికులు కానీ జనసేన కార్యకర్తలు కానీ మేము చాలా గట్టిగా ఉంటాం ఆ విషయంలో మాత్రం 99% ఆయనకి సపోర్ట్ మేము ఉంటామని మనం చేసుకుంటాం అంటే ఇప్పుడు కార్యకర్తలే కాకుండా జన సైనికులు కాకుండా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎంతవరకు సపోర్ట్ ఇస్తారు అంటే కామన్గా అంటే ఒకటండి వ్యక్తిగతంగా వెళ్తే ఆయన పార్టీ ఉన్నంత వరకు ఆయన పార్టీ ఆయన ఉన్నంత బతుకున్నంత వరకు ఆయన అంటే ఉంటామని మేము అదైతే సమస్య లేదు దాన్ని జానటం కాదు కొన్ని లక్షల్లో ఉన్నారండి మన రాష్ట్రంలో తెలుగు పక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయనకి వేలల్లో ఉన్నారు లక్షల్లో ఉన్నారు ఆయన ఈ అభిమానులు దానివల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కించబరుద్దామని ఇంకోటి ఇంకోటి చేద్దామంటే ఆయనకి ఈరోజు అదే బలం అండి ప్రజాధర్మ బలం అండి ఆయనకి డబ్బులు లేవు
ఆయన డబ్బులుంటే ఇలాగా ఆయన కూడా చేసేవారు. ఆయన డబ్బులు లేవు, ఆయన ప్రజలే బలం, ప్రజలే ఆధారం, ఆయన అభిమానులే ఆయనకు బలం, మై వీర మహిళలే ఆయనకు బలం. ఈరోజు ఆయన ధైర్యంగా తిరుగుతున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే ఒక కన్వాస్టర్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన తెలిసింది అతనికి ఎలా పరిపాలన ఎలా ఉందో, ఆయన ఎలా చేయగలి చేస్తాడు. కానీ ఈయన ధైర్యం ఏంటి? వీర మహిళలు, జన సైనికులు, మన రాష్ట్ర ప్రజలే ఆయనకి ఉన్నంత బలం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి పథకాలు ఇస్తున్నారు కదా, మరి ఆయన గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? పరిపాలన ఇస్తున్నారు అంటున్నారండి. ఏదో ఒక వందలోనే ఒక 10 మందికి 15 మందికి ఏదో ఈ పంచన మాత్రం పరిపాలన కాదండి. ఈరోజు ఉదాహరణకి నా వ్యాపారం ఉందండి, నా ఉస్టాక్స్ గతంలో నా 4 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఒక 5,000 రూపాయలు కట్టేవాడినండి, ఈరోజు 18,000 రూపాయలు కడుతున్నానండి. ఒక చిన్న పాన్ షాప్ ఏదో ఒక షాట్ పెట్టుకుంటే, ఏదో ఇదిలో పెట్టుకుంటే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఈ సచివాలయం వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకు కూడా పనులు చేసేయడం, దాని తర్వాత కొత్తగా చట్టపన్ను ఒకటి, అది ఎంత ఉంది చెత్తపన్ను? దానికి చెత్తపన్ను అవసరం అండి? మనం పనులు కడతాం, ఇంటి యాక్స్ హౌస్ ట్యాక్స్ కడతాం, ఇన్ని పనులు కడతాం, మరి చెత్తపన్ను అవసరం మనకి? పరిపాలన ఎలా ఉందంటే ఫుల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలిస్తే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అక్కర్లేదండి. ఆయన రాష్ట్రం కోసం వచ్చిన మనిషి, ఆయన డబ్బులు అవసరం లేదు, ఆయనకి ఏం అవసరం లేదు. ఆయన ఓన్లీ రాష్ట్రం బాగుపడాలని ఒక ఆలోచనతో ఆయన వచ్చారు. దానికోసం ప్రజలు కూడా ఈరోజు ఆల్రెడీ 50% మారిపోయారండి. ఈరోజు ఓటింగ్ బయట చెప్పట్లేదు, సైలెంట్ షాప్కి మీరు సైలెంట్గా ఉంది. ఆయన వెనకాల మాత్రం రేపు చూపెడతారు, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం దాడి చేయడం వల్ల చాలామంది ముందుకు రావట్లేదు. కానీ ఇక్కడ నేను చూడండి, మొన్న జనసేన టీడీపీ కలిసిన తర్వాత పోలీసు వారి మీద తిరగబడుతుంది జనాలు. ఇప్పుడు ఎందుకు పడుతుందంటే బలం, అది ఒక పవన్ కళ్యాణ్ దగ్గర బలం ఎటువంటిది అంటే ఆయన ఒక నిజాయితీపరుడు, దాని మీద ఆయన ఎవరు ఖండించలేరు. జగన్మోహన్ రెడ్డి ఆయన జైలు పెట్టాలనుకుంటే ఏమి పెట్టగలరు? ఆయన ఏం పెట్టగలరు? ఏం పెట్టలేడు ఆయన, ఏం లేవు. అది ఒక వజ్రం, అది వజ్రం తోలికి వెళ్తే ఆయన తులిపోతాడు. అందుకే ఈరోజు లేకపోతే ఈరోజు ఆయన మిన్నట్టుగా ఆయన చేయగలరు. ఆయన జగన్మోహన్ రెడ్డి జైలు పెట్టగలడు, కానీ పెట్టడం వల్ల అవాస్పులు అయిపోవడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు. ఉదాహరణకి ఇక్కడ ఉందని ఒక పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ కానీ పెట్టారనుకోండి, అక్కడ ఉన్న జనం ప్రజలే మనిషి ఇరిపోయి పట్టి వెళ్ళిపోతారు. అక్కడ కేసులో ఉండదు, ఏమి ఉండదు, అది పరిస్థితి. అందుకే ఈరోజు ప్రభుత్వం కూడా ఆచూతి చదివేసుకుంటూ చాలా భయంతో పడుతుంది. సమస్య లేదు దాని మీద, మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వెంటనే ఉంటాం. దానికి దానికైతే ఎటువంటి సమస్య లేదు. నేనే కాదు, లక్షల్లో ఉన్నారు ఆయనకి. ఈరోజు చూడండి, ఆయన ఎక్కడ అడుగుదామన్నా లేదా మనం చూడండి, దానికి 2 నెలల కింద ఆయన ఎయిర్పోర్ట్ నుండి పాదయాత్ర నా ర్యాలీ వస్తే ఆ రోజు బంధించడానికి ప్లాన్ చేశారు. ఆ పోలీసులు కూడా ఆయన ఎక్కి పైకి, మీరు పైకి రాకూడదండి, మీరు దండం పెట్టకూడదండి, కారులో కూర్చోండి అంటే ఏంటండి? పదే నాకు అర్థం కాదు, ఎందుకంత దుర్భాగ్యం ఏముంది అక్కడ? ఇప్పుడు అవన్నీ చేసిన అధికారులు కాదు కదా, పైన జగన్మోహన్ రెడ్డి ఆవేశిస్తే వీళ్ళంతా చేస్తున్నారు. దానికోసం ఏంటంటే అధికారులు కూడా దయచేసి ప్రతి యొక్క అధికారులు కూడా కొద్దిగా మారండి, మీ పద్ధతిని మీరు మార్చుకోండి. ఎందుకంటే ఇంకా 6 నెలలు అవసరం చేస్తున్నాయి, మార్చుకోకపోతే తర్వాత మీరు కూడా ఇబ్బంది పడతారు దయచేసి. ఎందుకంటే మీరు ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ లాగే ఉండాలి తప్ప మీరు ఏ పార్టీకి వర్త పలకూడదు. అది మా కోరిక అండి.